నెల్లూరు రూరల్ పరిధిలోని 23వ డివిజన్ పడారుపల్లి గ్రామదేవత శ్రీ గంగమ్మ తల్లి నూతన ఆలయంలో ఆదివారం అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ నెల 8వ తేదీ ఆలయంలో శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో 4 రోజుల ముందు నుంచి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా తీర్థగ్రహణం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థులు కలశాలతో జలోత్సవం జరిపి అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం కుర్తాలం శ్రీ సిద్దేశ్వరి పీఠ ఆస్థాన పండితులు మాచవోలు రమేష్ శర్మ చేతుల మీదుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీప స్థాపన, యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, జలాదివాసం తదితర పూజా కార్యక్రమాలను కన్నుల పండుగగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో ఎంపీ బీదా మస్తాన్రావు, వైసీపీ నాయకులు చండి హరిబాబు యాదవ్, 23వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, యాదవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ బీదా మస్తాన్రావుకు ఆలయ నిర్వాహకులు సాదరంగా స్వాగతం పలికారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పడారుపల్లి గ్రామదేవత యాదవుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ఈ నెల 8వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లను ఘనంగా చేపట్టారు. Dr. SRK School, science promoting activities such as exhibitions, science projects and models, science lab, digital lab, sports and games, competitive exam training, special focus on slow learners, curricular and extracurricular activities. Viswa Sai's Dr. SRK School, play class to 10th class, Magunta layout, Nellore.